भागमे टीडीपी नेतल आग्रहम। दोपड़ी पार्टी कुटुंब पार्टी प्रत्यम्नायमे बीसीवाई पार्टी व्यवस्थापक अध्यक्षुलु गोड़े रामचंद्र यादव। उदय सुदीर्घ विचारण जन आदिवार चित्तूर नगर पार्टी कार्यालय कार्यकर्ता शांतियुत निरसन कार्यक्रम माजी एमएलसी दुर्बाबू कटारी हेमलता सुरेंद्र कुमार काजूर बालाजी मालातू चंद्रबाबू नायडू पैन अक्रम केसुलु अरेस्ट चेयडानिकि तीव्रंगा खंडिस्तुन्नामन्नारु। एलांटि आधारालु लेकुंडा एफआईआर लो पेरु नमोदु काकुंडा चंद्रबाबू नायडूनु एला अरेस्ट चेस्तारनि डिमांड चेशारु। वैसीपी प्रभुत्वं कक्षपूरितंगा कुट्रलु पन्नि नारा चंद्रबाबू नायडू पैन अक्रम केसुलु बनायिंचि कोर्टुकु हाजरु परिचालनि तीव्रंगा खंडिस्तुन्नामन्नारु। 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగించాలని ఎక్కడా ఎలాంటి మచ్చ లేదని మచ్చలేని రాజకీయ నాయకుడిపైన బురద జల్లి ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తోందని అన్నారు। దీనిని నిరసిస్తూ నిరాహార దీక్ష చేస్తున్నట్లు వెల్లడించారు। ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ చంద్రప్రకాష్ ఈశ్వర్ కంద జాఫర్ మాజీ డిప్యూటీ మేయర్ సుబ్రీ భారీ ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసిన సందర్భంగా చిత్తూరు నియోజకవర్గం చిత్తూరు పట్టణంలో జిల్లా పార్టీ కార్యాలయంలో సామూహిక నిరాహార దీక్ష చేస్తున్న అరెస్ట్ చేసిన దానికి ఒక పక్క బాధ ఉండినా ఇంకో పక్క వారందరూ కూడా సమిష్టిగా ఎక్కువగా కూడా యువత వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలా మేమందరూ కూడా చంద్రబాబు నాయుడు వెంట ఉంటామని రావడం కూడా జరిగింది। అంతేకాదు ఈ రోజు మేము ఒకటి అడుగుతున్నాం వాళ్ళు పెట్టిన కేసు తప్పుడు కేసు అనేది क्लियर का निर्धारण अवतनी आशाभाव उंटे 409 सेक्षन पेटर अभी लेकिन पे मिगल सेक्षन मरी एडे लपलते 41 नोटिस इच्छी आये पंपचा पैस्थित 409 पेटर ఈ రోజు సమిష్టి నిర్ణయం తీసుకున్నారు। కేబినెట్ లో నిర్ణయం తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు। ఇంప్లిమెంట్ చేసింది మరి ఈ రోజు ప్రేమచంద్ర రెడ్డి ఇంతకు ముందు చిత్తూరులో జాయింట్ కలెక్టర్ గా ఉన్నాడు ఆయన ఆ స్కిల్ డెవలప్‌మెంట్ కు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ రోజు ఏదైనా తప్పు జరిగిందంటే ఆయన అడగాల। ఇప్పుడు ఆ ప్రేమచంద్ర రెడ్డి ఈయన జగన్ మోహన్ రెడ్డి ఆఫీస్ లో ఉన్నాడు సీఎంఓ అంటే ఈ రోజు 10 రేపొయ్యలుండి వస్తాడు ఆయనకు శృంగభంగం తప్పదు। ఇట్లా ఎన్ని జిమ్ముకులు చేసినా నీ మారి తప్పుడు తరుముతో మీ ఆయన అడ్డం పెట్టుకొని 43,000 కోట్లు నువ్వు దోచావనేది క్లియర్ గా ఉంది। నువ్వు 420 కేసుల్లో నువ్వు ముద్దాయి నువ్వు 16 నీళ్లు చిప్పకూడు తిన్నావు కనీసం 16 గంటలన్నా చంద్రబాబు నాయని పెట్టాలనే ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు। ఇదికోసం ఎల్లవేళల కష్టపడి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిపైన వాంటెడ్ గా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరంగా ఎదురు చూస్తా ఉన్నారు। ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి ఒక రోజైనా జైల్లో ఉంచాలని ఎన్నో కేసులు తిప్పించి మళ్ళించి ఇప్పుడు పెట్టిన కేసులు కూడా నిచ్చేవి కాదు అయినా కూడా ఆయన ఇబ్బంది పెట్టాలి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు
చంద్రబాబు నాయుడు గారి పైన కూడా ఈ కేసు పెట్టడం జరిగింది. నిన్నటి నుంచి ఆయనకి 24 గంటల పాటు కూడా ఆయన ఒక 1 అవర్ కూడా రెస్ట్ ఇవ్వకుండా ఆయనకి ఏం జరిగింది అని కొంచెం కూడా జాలి లేకుండా ఆయన పైన విచారణ సాగిస్తున్నారు. కోర్టులు ఇప్పుడు జరుగుతున్న విచారణలో కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా దేవుని ప్రార్థిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది ఆయన కలగకూడదని వెంటనే కూడా బెయిల్ మంజూరు అవ్వాలని కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అదే జరుగుతుందని కూడా మాకు ధైర్యంగా కూడా ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎంతో బాధతో ఉన్నాడు. ఎందుకంటే ప్రజల కోసం కార్యకర్తల కోసం అనిత్యం శ్రమించే చంద్రబాబు నాయుడు గారిపై ఇలాంటి అక్రమ కేసులు పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంతగా ఇబ్బంది పెడుతున్నాడు. వీడికి పోయే కాలం దాపరిచింది కాబట్టే ఇలాంటి మంచి నాయకుడి పైన ఇలాంటి నిబంధనలు పెట్టి కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నాడని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తున్నారు. దాంట్లో ప్రభుత్వ వాటా కేవలం 10% మాత్రమే, అది కూడా ఆ బడ్జెట్ కూడా మరి కేబినెట్ ఆమోదం పొంది రాష్ట్ర శాసనసభ ఆమోదంతోనే ఆ కార్యక్రమం రావడం జరిగింది. మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి వ్యక్తిగత లబ్ధి కానీ మిస్అప్రాప్రియేషన్ ఫండ్స్ ప్రభుత్వ నిధుల దుర్వినియోగం అనేది మాత్రం ఏమాత్రం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ ఖర్చుతో ఏదో కేసులు అరెస్ట్ చేసి మరి జైల్లో పెట్టాలంటే దుర్బుద్ధిది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు బయట తీసుకొచ్చి మరి ఆయన ఈరోజు ఆ కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసు ఎలాంటి ఆధారం ఆ కేసులు లేవు ఆయన పైన వ్యక్తిగతంగా. మరి ఇవన్నీ కూడా కోర్టు నిలబడవు. ఈరోజు ఈ కేసు నిలబడదని విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా తెలుసు. అయితే అరెస్ట్ చేయాలా 2 రోజులు 3 రోజులైనా జైల్లో పెట్టాలన్నటువంటి ఆ లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం చేశారు. దీన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా తీవ్రంగా నిరసిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు కూడా నిరసిస్తున్నారు, ప్రజలు నిరసిస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి పత్రానికి నాంది మలిగింది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. మరి ఈ ఒక్క నిర్ణయంతోనే ఈ ప్రభుత్వ గద్దె దిగ తప్పదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, న్యాయస్థానాలపైన గౌరవం ఉంది, న్యాయ పోరాటం చేస్తాం. న్యాయస్థానంలో చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిగా మళ్ళీ ప్రజల ముందుకు వస్తాడు. మళ్ళీ 16 నెలలు జైల్లో ఉన్న జగన్ రెడ్డి అనుకుంటున్నామేమో మా చంద్రబాబు నాయుడిని ఒక్కరోజన్నా జైల్లో పెట్టాలని, అది మీ తాత వరం కాదు, మీ నాయన వరం, మీ నాయన వల్ల కూడా కాకుండా ఈరోజు నువ్వు వచ్చినావు. ఈరోజు ఆయన్ని జైల్లో పెట్టాలని నువ్వు అన్ని ప్రయత్నాలు చేసి నువ్వు పోయి లండన్లో పోయి కూర్చో ఉన్నావు. ఇది చూడను కూడా నీ తరం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు నాయుడిని ఈరోజు కోర్టు దాకే తీసుకొని వెళ్ళారు. జైలు దాకా తీసుకొని పోవాలంటే మళ్ళీ మీ తాత పుట్టాల. జగన్ రెడ్డి లండన్ నుంచి వచ్చే లోపల మా నాయకుడు మాతో ఉండాలా? లేదంటే ఆంధ్రప్రదేశ్లో మరొక యుద్ధం జరుగుతుందని మరీ మరీ చెప్తున్నాను. తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు సైలెంట్గా ఉండారా అంటే మా నాయకుడు ఎటువంటి తప్పు చేయలేదని నిదర్శనం. మా నాయకుడే చెప్పాడు, ఎటువంటి తప్పు నేను చేయలేదు కాబట్టి మీరందరూ సైలెంట్గా ఉండండి అనేసిందే. మేమందరూ గమ్ములు ఉన్నాం. మా నాయకుడికి ఒక చిన్న పొరపాటు జరిగినా ఆంధ్రప్రదేశ్ ఇంకొక మునిగిపోతుందని మరీ మరీ చెప్తున్నాను. దయచేసి పోలీసులు కానీ కోర్టులో ఇంకొకసారి తెలుసుకొని ఈరోజు విడుదల చేయాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాము. ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద 10 లక్షల మంది ఉద్యోగాలు వచ్చాయి కానీ దానివల్ల ఎటువంటి ఇబ్బంది కలగలేదని చెప్తున్నాను. దోపిడీ పార్టీలకు కుటుంబ పార్టీలకు ప్రత్యామ్నాయమే బీసీవై పార్టీ అని వ్యవస్థాపక అధ్యక్షులు బోడ రామచంద్ర యాదవ్ తెలిపారు. ఆదివారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఆయనాల మండలం కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతులకు, మహిళలకు, యువకులకు, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయడానికి భారత చైతన్య యువజన పార్టీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తామని, దోపిడీ ప్రభుత్వాలకు, కుటుంబ రాజకీయాలకు విసిగి వేశారన్న ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. తప్పకుండా ఇంకో సందర్భంలో చిత్తూరులో బీసీవై పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న దోపిడీ పార్టీలకు, కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా
ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఏదైతే రాజకీయ మార్పు కావాలని కోరుకుంటున్నారో ఆ మార్పుకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్న మెజారిటీ వర్గాల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బీసీవై పార్టీ ఆవిర్భావం జరిగింది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల లోపు ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో టీడీపీ వైసీపీ పార్టీల కంటే కూడా బీసీవై పార్టీ బలంగా తయారవ్వబోతోంది 24 ఎన్నికల్లో 100కి 100% బీసీవై పార్టీ కీలకం కాబోతోంది రాజకీయ మార్పు బీసీవై పార్టీ నా సార్ నా ఈ రోజు సుతోబా నివాసానికి వచ్చిన చర్చాంశం మాట్లాడుతున్నాను జిల్లా మొత్తం కూడా చిత్తూరు జిల్లాలో సీనియర్ నాయకులు సీకే బాబు గారి ఆహ్వానం మేరకు వాళ్ళింటికి రావడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయన ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా బీసీవై పార్టీతో కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నారు ప్రజెంట్ అయితే పొత్తుల గురించి ఏమీ ఆలోచించడం లేదు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడము పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడము పార్టీ మేనిఫెస్టోని పార్టీ జెండాని ప్రజల్లోకి తీసుకెళ్లడం అయితే నేను ఎటువంటి విషయాలు మాట్లాడదలుచుకోలేదు ఆ విషయం ఆలోచించలేదు చంద్రబాబు అరెస్ట్ కూడా మీరు మద్దతు ఇస్తున్నారు కానీ ఆ పార్టీ నుంచి మీకు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద 100కి 100% బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది అది మా పార్టీకి సంబంధించిన విషయమైనా ఇంకొక పార్టీకి సంబంధించిన విషయమైనా ఎక్కడ తప్పు జరిగినా ప్రభుత్వం ఏమి తప్పు చేసినా ఎత్తి చూపించి దాని మీద పోరాటం చేసేది ఒక్క కేవలం బీసీవై పార్టీ మాత్రమే అది ఏ పార్టీతో అనేది సంబంధం లేదు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎక్కడ వేధింపులకు గురైతే అక్కడ బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది తెలుగుదేశం పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినా ఎక్కడైనా సరే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల మీద పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది కక్ష సాధింపు రాజకీయాలకు రాష్ట్రం వేదికగా మారిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కంటే ప్రతీకార వాంఛ జగన్కు ముఖ్యమని ఆరోపించారు జగన్ ప్రైవేట్ సైన్యంగా సిఐడికి నామకరణం చేయాలని సూచించారు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడానికి పోలీసులు సిఐడి వ్యవహరిస్తోందన్నారు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి 4 రోజులు గెస్ట్ హౌస్ లో సిబిఐ ఉండి ఏం చేసిందని ప్రశ్నించారు ఒక ఎంపీని అరెస్టు చేయడానికి సిబిఐ వచ్చి అరెస్టు చేస్తే శాంతి భద్రతల సమస్య అని చెప్పిన పోలీసులు మాజీ ముఖ్యమంత్రి సహకరించకపోతే బస్సును లాక్కుపోతామనడం సరైంది కాదన్నారు పోలీస్ రాజ్యంలో ప్రజాస్వామ్య విలువలు పతనం అవుతున్నాయని హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు రేపు విజయవాడలో అన్ని పక్షాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడును కలిసి సంఘీభావం తెలుపుతామన్నారు నంద్యాలలో అరెస్ట్ చేయడం ఏమైనా చూస్తూ ఉంటే మరి రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలకు ఏమాత్రం కూడా పులుస్టాప్ పెట్టే పరిస్థితి కనపడడం లేదు పక్క ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ రాష్ట్రంలో సిఐడి డిపార్ట్మెంట్కి దానికి జేపీఎస్గా మార్చే బాగుంటుంది జగన్ ప్రైవేట్ సైన్యము అని అది సిఐడి కాదు అది ఈయన అధికారం లేకొచ్చినప్పటి నుంచి ఆ సిఐడి అనే పేరుతో జగన్ ప్రైవేట్ సైన్యం మాదిరి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి సిఐడిని జేపీఎస్ అని నామకరణం దాన్ని మారిస్తే దాని కనీసము అది ప్రజలు అర్థం చేసుకోవడానికన్నా ఉపయోగపడుతుంది ఎందుకంటే అసలు ఈ పోలీసులు సిఐడి వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే అది రఘురామకృష్ణరాజు గారి విషయంలో కానీ లేదా మార్గదర్శి రామోజీరావు గారు శైలజ కిరణ్ గారి విషయంలో కానీ లేదా ప్రతి విషయంలో వాళ్ళు క్లియర్గా వాళ్ళ అర్థమవుతూ ఉంది వాళ్ళు ఎంత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాన్ని బట్టి క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది మరి అందుకోసం నేను అనేది ఏమంటే ఇవాళ రాష్ట్రంలో పోలీసులు పూర్తి స్థాయిలో పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉన్నారు దాని ఫలితంగానే ఇవాళ క్లియర్గా కనపడతా ఉంది ఎందుకంటే నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లా మొన్న కర్నూలులో అవినాష్ రెడ్డి 4 రోజులు ఉన్నాడు వాళ్ళ మదర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయించి సిబిఐ వాళ్ళు ఆయన అరెస్ట్ చేసేకి వస్తే సిబిఐ నాట్ సిఐడి సిబిఐ 4 రోజులు వాళ్ళు అక్కడ ఉండి ఎక్కడ గెస్ట్ హౌస్లో కూర్చొని గడ్డి బీకినారు తప్పితే వాళ్ళు అరెస్ట్ చేయలేకపోయారు పైగా ఆ రోజు
మన పోలీసు ఏం చెప్పారు, అరెస్ట్ చేసి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అరెస్ట్ చేయకూడదు, మేము సహకరించలేము అని చేతులు ఎత్తేశారు. అంటే ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటేనేమో మీరు సహకరించకుండా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పిన వాళ్ళు ఇప్పుడేమి, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ప్రతిపక్ష నేతను, అందులో పైగా ఇంకి సెక్యూరిటీ కూడా ఎక్కువ, ఎస్పీజీ సెక్యూరిటీ, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నవాడు, అలాంటి వాడిని మాత్రం మీరు అది చేయకపోయి పైగా ఎంత థ్రెటన్ చేశారంటే మీరు సహకరించకపోతే మొత్తం బస్సునే లాక్కొని పోతామని అన్నారంటే అసలు మిమ్మల్ని ఏమనాలా, మీరేమైనా ఊడిగం చేయడానికి ఉన్నారా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అన్నారు. మరి ఇదే మొన్న అవినాష్ రెడ్డి విషయంలో మీరు ఎందుకు ఆ రోజు మాట్లాడలే, ఎందుకు ఆ రోజు సిబిఐకి సహకరించాలా, మీకేమైనా సిగ్గు శరం ఉందా? ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ మానం మర్యాదలు అంతా తీస్తూ ఉన్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తేనేమో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మేము సహకరించమంటాం. అదే చంద్రబాబు నాయుడు గారి పైన సిఐడి వాళ్ళు వస్తే అర్ధరాత్రి పూట పోయి మీరు సహకరించకపోతే బస్సునే లాక్కొని పోతామని బెదిరిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అరెస్టును నిరసిస్తూ జనసేన నాయకులు శనివారం అర్ధరాత్రి చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన నశించాలంటూ నినాదాలు చేయడంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం చేతకాని పాలనతోనే ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలా నాశనమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే ప్రతిపక్ష పార్టీ నేతలను అధికార పక్ష పార్టీ అధినేత జగన్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా ఈ పద్ధతిని మానుకోవాలని హితో పలికారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమం చేపట్టిన జనసేన నేతలను వంటౌన్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు యశ్వంత్, ధీరజ్, దీపక్, మురళి, లోచన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నిరంకుశ పాలన, 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 హక్కులను కాలరాస్తున్న వైసీపీ ప్రభుత్వం, హక్కులను కాలరాస్తున్న వైసీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు పైన అక్రమ అరెస్టును ఎత్తివేయాలని టీడీపీ నాయకులు కాజూరు బాలాజీ, టీడీపీ మహిళా నాయకులు కొంగారెడ్డిపల్లి శర్మన్ పాఠశాల వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడును అర్ధరాత్రి అరెస్టు చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఇది కేవలం వైసీపీ రాజకీయ కుట్రలో భాగమేనని, అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టీడీపీ నాయకులను అరెస్టు చేశారు. వడ్డేర సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా కమిటీ ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా వడ్డేర సంఘం అధ్యక్షులుగా
డివిఎస్ మణిని రాష్ట్ర వడ్డెర సంఘం ప్రధాన కార్యదర్శిగా పులివెందుల మున్సిపల్ చైర్మన్ వల్లకు వరప్రసాద్, రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులను నియమించారు. ఆదివారం ఉదయం చిత్తూరు నగరంలోని గిరింపేట గాయత్రీ నగర్లో వడ్డెర సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని, జిల్లా ప్రధాన కార్యదర్శిగా రెడ్డప్ప, కోశాధికారిగా గుర్రప్ప, వర్కింగ్ ప్రెసిడెంట్గా చంద్రగిరి చక్రవర్తి, జిల్లా అధికార ప్రతినిధిగా మునప్ప, యువత అధ్యక్షుడు చిరంజీవి, జిల్లా మహిళా అధ్యక్షురాలిగా కుమారిని నియమించినట్లు తెలిపారు. వడ్డెర జాతి అత్యధికంగా వెనుకబడి ఉందని, వడ్డెర్లకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా సంఘం అండగా నిలబడుతుందని తెలిపారు. జిల్లా నూతన అధ్యక్షుడు డివిఎస్ మణి మాట్లాడుతూ వడ్డెర సంఘం కోసం భవన నిర్మాణాన్ని చేపట్టడం, వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్తో పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వల్లపు కృష్ణారావు, చిత్తూరు జిల్లా డైరెక్టర్లు మొగిలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా ఉపాధ్యక్షులు జి మంజుల, టి జ్యోతి, సి లత గారు, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి వి కళా గారు, ప్రచార కార్యదర్శిగా తిమ్మరాజు, వెంకటస్వామి, చెంగంరాజు, యు హరిబాబు, వేణు, జిల్లా ఉపాధ్యక్షులుగా వరందామ, కె సుధాకర్ గురప్ప, చిన్నబ్బ, ఎం రమేష్ బాబు, కె పురుషోత్తం, కార్యదర్శులుగా పివి పిసి రవి గారు, కె సురేష్, శివయ్య, సి శివయ్య, హరి, కార్యవర్గ సభ్యులుగా శ్యామరాజు, బి వెంకటరమణ, విపి విపి శ్రీనివాసులు, వెంకటరమణప్ప, జి రమేష్, యువత ఉపాధ్యక్షులుగా వి సుబ్రహ్మణ్యం, డి ఉమామహేశ్వర్, ఎస్ ఢిల్లీబాబు, మురుగేష్ సుబ్రహ్మణ్యం, యువత ప్రధాన కార్యదర్శులుగా జె శ్రీనివాసులు, రాజశేఖర్. వీరందరినీ కూడా ఈరోజు నుంచి చిత్తూరు జిల్లా రాష్ట్ర గౌరవ కన్వీనర్ ఏ మనోహర్, వి పెద్దన్న, వి మొగిలేశ్వర్, గౌరవ అధ్యక్షులుగా చంద్రయ్య, వి దొరస్వామి, సూర రెడ్డెప్ప బోయకొండ, భాస్కర్ వెనమలూరు, గౌరవ సలహాదారులుగా ఎస్ రామ్మూర్తి, డాక్టర్ వినాయకం, ఎన్ భాస్కర్ దేవలంపేట, వి వీరభద్ర అండ్ వెంకటేష్ రిటైర్డ్ హెచ్ఎం. ఇది చిత్తూరు జిల్లా నూతన కార్యవర్గం ఈరోజు ఏర్పాటు చేశారు. ఈరోజు చిత్తూరులో నూతన కార్యాలయం వడ్డెర సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లాగా నూతన కార్యాలయం ఓపెన్ చేయబడింది. అది రాష్ట్ర అధ్యక్షులు సార్ తన్నీరు ఆంజనేయులు గారు, పులివెందుల పులిబిడ్డ మా వరప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మా రమణన్న గారు, మా కృపారావు గారు, అదేవిధంగా మాకు అధికార ప్రతినిధి నా వెనకుండి నా కుల గురువుగా ఉండి నా వెనకుండి తట్టి పొద్దున తట్టి తడిపించిన మా మల్లకుప్పం శేఖరెడ్డి గారు, అదేవిధంగా మా రాష్ట్ర డైరెక్టర్లు నన్ను ఈరోజు భుజం తట్టి ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించి ఇంతవరకు చేశారంటే దానికి అంత కారణం ఒక మొగిలేశ్వరన్న గారని నేను గర్వంగా చెప్పుకోగలుగుతా. ఇంకోటి ఇంకో విధంగా అంటే మా మనోహరణ గారు డైరెక్టర్గా నన్ను భుజం తట్టి నేనున్నానని ఒక ధైర్యంతో నేను ఈరోజు ఈ కార్య ఈ అధ్యక్ష పదవి ఇక్కడ నేను స్వీకరించాను. అదేవిధంగా మన మా ఇంకో డైరెక్టర్ గారు మా పెద్దల గారు కూడా ఈ సభాముఖంగా మేము చెప్తున్న పేరు. నా ముఖ్య లక్ష్యం ఏమిటంటే ఈ కార్యక్రమం ఓపెన్ చేయడం కారణము ఇదివరకు చిత్తూరులో ఏ వడ్డెర కార్యాలయం లేదు. ఇది 20 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాం. ఈ కార్యాలయానికి కాన్సెప్ట్ ఏమిటంటే వడ్డెర భవన నిర్మాణ కార్యక్రమం మొదటి కార్యక్రమం. రెండవ కార్యక్రమం ఎస్టీ జాబితాలో చేర్చడమే మా హక్కు. దీనిపైన గట్టిగా ఈ రెండు కాన్సెప్ట్ పైన మేము గట్టిగా పోరాడి మా సాధించుకున్నప్పుడు ఇదే విధంగా ఒక మాట. ప్రముఖ సంగీత విద్వాంసులు దక్షిణామూర్తికి అరుదైన గౌరవం లభించింది. లయన్స్ క్లబ్ చిత్తూరు గోల్డ్ మార్క్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒలింపిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం, చక్కెర కమిషనర్ జాన్ విక్టర్, ఆదాయ పన్నుల శాఖ అధికారి వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య వక్తలు ప్రసంగించారు. 40 సంవత్సరాలు సినీ పరిశ్రమలో ప్రముఖ సంగీత విద్వాంసులు దక్షిణామూర్తి విశేష సేవలు అందించినట్లు పేర్కొన్నారు. దక్షిణామూర్తి తండ్రి అన్నామలై నాయకర్ కూడా సంగీతంలో మంచి ప్రావీణ్యత కలిగిన వ్యక్తిగా పేర్కొన్నారు. సంగీత సరస్వతులుగా పేరొందిన దక్షిణామూర్తిని లయన్స్ క్లబ్ చిత్తూరు గోల్డ్ మాస్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సత్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జీడీ నెల్లూరు ఎంపీడీఓ శ్రీదేవి, ఎంఆర్ఓ
ఇన్బనాథన్, పుతలపట్టు ఎంపీడీఓ గౌరీ, లైన్స్ క్లబ్ ప్రాంతీయ మేనేజర్ మోహన్ రెడ్డి, రెడ్డప్ప, ప్రభాకర్, రమణ, వెంకటేష్, మల్లికార్జున ఆచార్య తదితరులు పాల్గొన్నారు. పరిశుద్ధి వినాయక స్వామిని ఆదివారం ఉదయం ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కాణిపాకానికి విచ్చేసిన రాఘవేంద్రరావుకు ఆలయ ఈఓ వెంకటేష్, చైర్మన్ మోహన్ రెడ్డి స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించి చిత్రపటాన్ని, యుద్ధ ప్రసాదాలను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వివాహిత ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు 1వ పట్టణ ఎస్ఐ ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ, చిత్తూరు నగరంలోని బళ్ళయ్యప్ప నగర్ కు చెందిన సుమారు 24 సంవత్సరాల వయసు కలిగిన ఓ వివాహిత శుక్రవారం తన అన్న మరణించడంతో ఆ బాధను తట్టుకోలేక దహన సంస్కారాల అనంతరం శనివారం ఇంట్లో మనస్తాపం చెంది ఫ్యాన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఎంపీ అనురాధ, కొమ్మినేని శ్రీనివాస్, కొరమట్ల శ్రీనివాసులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మృతులను చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.